పదకొండు రోజుల పాటు పూజలు అందుకున్న గరణాథుడు నిమజ్జనానికి బయలుదేరుతున్నాడు. వెళ్ళొస్తా మళ్ళొస్తా అంటూ భక్తుల నుంచి వీడ్కోలు తీసుకుంటున్నాడు. బొజ్జ గణపయ్యను నిమజ్జనానికి పంపే శోభాయాత్రకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే కొన్ని వందల చిన్న చిన్న విగ్రహాలు నిమజ్జనం కాగా, నేడు మిగిలిన విగ్రహాలన్నీ సాగర బాట పట్టనున్నాయి. ఇంటింట వీధి వీధిన వాడ వాడన భక్తుల పూజలందుకున్న వినాయకుడు తల్లి గంగమ్మ ఒడికి చేరుతున్నాడు. నిమజ్జనోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. సాధ్యమైనంత వేగంగా ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. వైభవోపేతంగా సాగే గణనాథుడి నిమజ్జనానికి పోలీసు శాఖ సర్వసన్నద్ధమైంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో వైభవంగా నిమజ్జనోత్సవం జరగనుంది. ఈసారి 25,000 నుంచి 30,000 వరకు విగ్రహాలు హుస్సేన్ సాగర్ కు నిమజ్జనానికి తరలివస్తాయని అంచనా. హుస్సేన్ సాగర్ వద్ద 10 చోట్ల నిమజ్జన కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 51 క్రేన్లు అమర్చారు. ఈసారి నిమజ్జనానికి ప్రత్యేకంగా క్రేన్ హుక్ విధానం అవలంబిస్తున్నారు. నిమజ్జనం ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు ఇది సహాయపడుతుందని అధికారులు చెబుతున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక కొక్యాలను క్రేన్లకు అమర్చారు. విగ్రహం నీటిని తాకగానే పైనున్న కొక్యం దానంతటా అదే విడిపోతుంది. ఈ ప్రక్రియతో గంటకు 25 విగ్రహాలు నిమజ్జనం చేయొచ్చు. పాత పద్ధతిలో అయితే గంటకు 10 మాత్రమే నిమజ్జనమయ్యేవి. ఘనంగా భక్తుల పూజలందుకుని గంగమ్మ ఒడికి చేరుతున్న గణపయ్యకు వీడ్కోలు పలికేందుకు ఎక్కడికక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ప్రసాదాలు, మంచినీరు పంచేందుకు ధార్మిక, స్వచ్ఛంద సంస్థలు సిద్ధమయ్యాయి. నిమజ్జనాన్ని వీక్షించేందుకు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు లక్షల మంది భక్తులు తరలిరానున్నారు. ఉపరాష్ట్రపతి హోదాలో వెంకయ్యనాయుడు గణేష్ నిమజ్జనోత్సవానికి హాజరవుతారు. సాయంత్రం NTR మార్గులో క్రేన్ నంబర్ 4 వద్దకు వెళతారు. హుస్సేన్ సాగర్తో పాటు కాప్రా, సరూర్ నగర్, హస్మత్పేట్, ప్రగతినగర్ చెరువులకు విగ్రహాలు తరలి వెళుతున్నాయి. సున్నం చెరువు, రాజన్నబావి, గంగారం చెరువు, మేరాలం ట్యాంక్, దుర్గం చెరువు, పటాన్ చెరువులోని సాకి చెరువుల్లోనూ వైభవంగా గణనాథుల విగ్రహాల నిమజ్జనం జరుగుతుంది. నిమజ్జనం సందర్భంగా వచ్చే చెత్తను తరలించేందుకు GHMC ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నిమజ్జనం సందర్భంగా నగరమంతా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. బోయినపల్లి పరిసర ప్రాంతాల నుంచి హస్మత్పేట చెరువుకు విగ్రహాలను తీసుకొచ్చే వాహనాలు అంజయ్యనగర్ మీదుగా చేరుకోవాలి. తిరిగి వెళ్లేటప్పుడు ఓల్డ్ బోయినపల్లి మీదుగా, మసీద్ రోడ్, హరిజన బస్తీ మీదుగా వెళ్లాలి. ఐడియల్ ట్యాంక్ పరిసరాల్లోకే సందర్శకులు వాహనాలు అనుమతించారు. JNTU కుకట్పల్లి మీదుగా, ఐడియల్ చెరువుకు నిమజ్జనం కోసం వచ్చే వాహనాలు తిరిగి రెయిన్బో విస్టా మీదుగా, నైనా గార్డెన్ వైపుగా వెళ్లాలి. భద్రతా కారణాలతో ఫతేనగర్ ఫ్లైఓవర్, సైబర్ టవర్ ఫ్లైఓవర్, గచ్చిబౌలి ఫ్లైఓవర్ పైకి విగ్రహాలను తీసుకువెళ్లే భారీ వాహనాలను అనుమతించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులను నగర శివార్లలోనే నిలిపివేస్తారు.